ఇక్కడికి వచ్చిన మండలి పెద్దలు కానీ అలాగే మీ శాసనసభ్యులు సంజయ్ గారికి అలాగే వీళ్ళంతా క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేది ఏమీ ఉండదు కానీ ఏదేమైనా సరే ఇది కార్యకర్తల మీటింగ్ కాబట్టి ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఈ ఎన్నికలు నిజానికైతే మాత్రం మన రాజేంద్రనాథ్ చెప్పినట్టు ఇది మీ లెవెల్లోనే జరిగిపోవాలి ఈ మెజారిటీలు అనేది కూడా మా వరకు మేము వచ్చి చేయాల్సిన అవసరం ప్రయత్నం కూడా అవసరం లేదు ఎందుకంటే సూళూరుపేట ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి సూళూరుపేట వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారుతుంది ఒక మాట చెప్పాలంటే ఆ కంచుకోటని పెంచుకుంటా వచ్చే బాధ్యత తీసుకున్న మీ శాసనసభ్యులు చాలా చక్కగా చేస్తున్నారు ఆ రోజు మా తండ్రి గారు నమ్మకంతో మీరందరూ ఆయన ఆదర్శించారు ఎమ్మెల్యేగా చేశారు కానీ నిజంగా నేను మేము చేసిన ఒకంతైతే నాలుగంతులు మీ సంజయ్ గారు మీతో ఒక సేవకుడిగా పనిచేస్తూ ఒక గొప్ప పేరు సంపాదించినందుకు నిజంగానే నేను చాలా అభినందిస్తున్నాను ఇంత మంచి రాష్ట్రంలో ఇంత మంచి ముఖ్యమంత్రి ఇంత మంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకా రేపు మనకి మీరు 15,000 అంటున్నారు కానీ అసలు అవతల వాళ్ళకి డిపాజిట్ లేకుండా చేసే అవకాశం ఉంది మీకు ఎంత మాత్రాన ఇప్పుడు మీకు ఇంత మంచి ఎమ్మెల్యే ఉన్నారు అలాగే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇంకా వాళ్ళకి అసలు ఏముంది వాడు వచ్చి అడిగేదానికి ఏ హక్కు ఉందో నేను అడుగుతున్నా మొన్న వచ్చిన ఎలక్షన్స్లో మనకి 23,893 ఓట్లు పోల్ అయితే మనకి 15,891 ఓట్లు మనకు వచ్చాయి వాళ్ళకి కేవలం 6,290 వచ్చాయి ఒక 4,000 ఓట్లు తెలుగుదేశం ఓట్లు గట్టిగా మన కార్యకర్తలు 4,000 ఓట్ల మీద పడితే వాళ్ళకి డిపాజిట్ కూడా ఉండదు అనమాట సింపుల్ లెక్కలో చెప్తున్నాను మీకు ఒక 4,000 ఓట్లు కానీ మీరు మార్చగలిగితే మనం ఉండే ఓట్లు కాకుండా తెలుగుదేశం పార్టీ దొరవాడి సత్రంలో డిపాజిట్ అనేది కూడా కోల్పోతుంది అనమాట ఇది చూసే అవకాశం ఉంది కాబట్టి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి నేను కల్లారి నిజంగానే ఇది నేను మంచి అవకాశంగా భావిస్తున్నాను ఎందుకంటే మీతో కలిసికట్టుగా పనిచేయటం అదే మీతో పాటు రేపు ఏదో మంచి మెజారిటీ లక్ష దాటి అప్ప నేను వచ్చాను నేను ఒక చేయేశాను అనేది నాకు ఒక పేరు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను దీనికన్నా ముఖ్యం 100,000 ఓట్లు మెజారిటీ దాటితే తప్పనిసరిగా రేపు మీ శాసనసభ్యులకి క్యాబినెట్ లో వచ్చే అవకాశం సో మరి ఇంకా మీ చేతుల్లో ఉందన్నమాట మీరు ఏం చేస్తారో ఏ విధంగా చేస్తారో మన ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా కృషి చేసి పెడతారో కృషి చేసి ఆయన హ్యాపీ చేసి పెడతారో అంటే ఈరోజు నిజంగానే పార్టీలు తెలుగుదేశం పార్టీ కావచ్చు అంటే మిగతా పార్టీలు ఏదైనా కావచ్చు బీజేపీ కానీ జనసేన కానీ పార్టీ వాళ్ళకి ఆ అర్హత లేదు ఈరోజు ప్రజల ముందు వచ్చి మాట్లాడేదాన్ని కేవలం రాజకీయం కోసం వచ్చి మాట్లాడుతున్నారే తప్ప ఈరోజు వాళ్ళకి ఏ 1% కూడా అర్హత లేదు కానీ ఐదేమైనా సరే నేను యాక్చువల్గా సంజయ్ గారు కూడా చెప్పింది సంజయ్ గారు మన మీటింగ్ తగ్గించుకొని ప్రజల్లో తిరుగుతుంటాం మనకి యాక్చువల్గా మనకి ఒక కర్తవ్యం ఎందుకంటే ఇమీడియట్గా మనం చేయాల్సిన బాధ్యత అది ఎంత ప్రజల్లో మీరు వెళ్ళి తిరుగుతుంటే మనకి అంత పర్సంటేజ్ ఓట్లు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి బహుశా ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇంకా నేను బహుశా నేను 16 తేదీ దాకా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఇంటికి ప్రతి గడప తొక్కి ఆ ఓటు అడిగేదానికి మనం అందరం కూడా పాత్ర గట్టి పాత్ర పోషించాలని చెప్పి సభ ముఖ్యంగా కోరుకుంటూ అలాగే బాగా ఆలస్యమైంది మళ్ళీ ఇంకో మీటింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా చేతులిచ్చి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.